అందరూ కాదనుకోండి కొందరు ఆడాలని ఆంటీ అని పిలిస్తే చాలు అపర కాలుల్లా మారిపోతుంటారు అలాంటి లేడీ ఒకరు బెంగళూరులో తనను ఆంటీ అని పిలిచిన ఓ యంగ్ బాయ్ కు చుక్కలు చూపించింది చెత్త చెత్తగా కొట్టేసింది ఆ తరువాత ఏమైంది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం ఆ నగరానికి చెందిన అశ్విని అనే ఓ నలభై ఐదేళ్ల లేడీ క్యాష్ డ్రా చేసుకునేందుకు తమ ఇంటి దగ్గరలో ఉండే చేరుకుంది డోర్ ముందు నిల్చుంది లోపల క్యాష్ డ్రా చేసుకునే ఓ వ్యక్తి డోర్ బయటకు నెట్టేందుకు మేడం అడ్డుగా ఉండటం గమనించి లోపలి నిల్చుండిపోయాడు ఈ సిచ్యువేషన్ గమనించిన కృష్ణ అనే ఆ ఏటీఎం సెక్యూరిటీ గార్డు పొరపాటుగా అన్నాడో లేదంటే తోటపాటులో అన్నాడో కానీ ఆంటీ కాస్తంత పక్కకు జరగండి అంటూ రిక్వెస్ట్ చేసి బయట ఉన్న తన కుర్చీలో కూర్చుండిపోయాడు అలా కూర్చున్నాడో లేదో అతని చెంప చెల్లు మంది ఆ చెల్లు అనిపించింది చేత్తో కాదండో ఏకంగా చెప్పుతో దీంతో ఆ సెక్యూరిటీ గార్డు చెంప వాచిపోయింది సారీ మేడం అంటున్నా సరే మేడం గారు ఊరుకునేదే లేదు ఆ చెప్పుతో ఆ చెంప ఈ చెంప వాయించేసింది ఇది గమనించిన అక్కడి జనాలు ఒక్కసారిగా నివ్వరిపోయారు చెంపలు చేత్తో పట్టుకుని గొల్లు మంటున్న ఆ సెక్యూరిటీ గార్డును సముదాయించారు పొరపాటుగా ఆంటీ అన్నందుకు చెప్పుతో దాడికి దిగిన ఆ లేడీ దౌర్జన్యం గురించి ఎవరో పోలీసులకు ఫోన్ కొట్టారు అక్కడికి దగ్గరలో ఉన్న పోలీసులు వెంటనే ఏటీఎం దగ్గరకు చేరుకున్నారు చెంపలు గూరెల్లా వాచిపోయిన సెక్యూరిటీ గార్డును చూసి నివ్వెరపోయారు ఏ మాత్రం ఆలోచించకుండా అతని దగ్గర రిపోర్ట్ తీసుకొని ఆ మేడం గారిని అరెస్ట్ చేసి జీపెక్కించారు కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్లారు కోర్స్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనతో ఆ రౌడీ లేడీకి బెయిల్ అయితే వచ్చిందనుకోండి తెలిసో తెలియకో పొరపాటుగానో ఆంటీ అన్నందుకు ఆ సెక్యూరిటీ గార్డుకు చెంపలు వాచాయి కానీ ఆ కేసు నుంచి బయటపడేందుకు ఆ లేడీకి చేతి చిలుము వదలడం ఖాయమన్నది మాత్రం కాదనలేని నిజం